ఎవరి కష్టాలు వారికే ఎరుక అన్నట్లు డాక్టర్ల కష్టాలు డాక్టర్లకే తెలుస్తాయని నిరూపించారు ఆ డాక్టర్. ఆయన డాక్టరే కాదు ప్రజలతో మమేకమైన ప్రజా ప్రతినిధి కూడా. ప్రజల కష్టాలతో పాటు డాక్టర్ల కష్టాలు కూడా తీర్చేందుకు నడుం బిగించారు. దీనికి ఆయన సొంత డబ్బులను వెచ్చించడం మరికొందరికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయనే అమలాపురం మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పండుల రవీంద్రబాబు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న డాక్టర్లు డ్యూటీ పూర్తయ్యాక కనీసం విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో తన సొంత డబ్బులు వేలను వెచ్చించి 50,000 రూపాయలతో ఒక ఏసీని బహుకరించారు. అంతేకాకుండా ఇంకా అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపితే మరింత సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు గంటల తరబడి పీపీఈ కిట్లు వేసుకుని ఆపరేషన్ అనంతరం రెస్ట్ రూమ్కు వచ్చి సేద తీరేందుకు కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఓ రోగికి వైద్యం ఎలా అందుతుందో తెలుసుకునేందుకు వచ్చిన ఆ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు డాక్టర్ల ఇబ్బందులను స్వయంగా చూశారు. అక్కడే ఉన్న డాక్టర్ లక్ష్మీకిరణ్ ఈ విషయాన్ని ఎమ్మెల్సీ రవీంద్రబాబుకు వివరించడంతో ఆసుపత్రి ఆవరణ అంతా పరిశీలించారు. పీపీఈ కిట్లు వేసుకుని గంటల తరబడి విధులు నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదని, అలా శ్రమిస్తున్న డాక్టర్లకు కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఆయనే స్వయంగా ఏసీని కొని తీసుకువచ్చి మరీ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావుకు బహుకరించారు. అంతేకాకుండా ఇంకా అవసరమైతే ప్రతిపాదనలు ఇస్తే మరిన్ని ఏసీలు ఇస్తానని చెప్పారు. అంతేకాకుండా కరోనా సమయంలో సొంత మనుషులు కూడా పక్కకు రాని సమయంలో డాక్టర్లు దగ్గర ఉండి మరీ రోగులకు వైద్యం అందించడం, పురుళ్లు వేయడం, డయాలసిస్ చేయడం వంటివి చూస్తుంటే రోబోల్లా డాక్టర్లు అలు పెరగకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. డాక్టర్లకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వితరణను కొనియాడారు. సొంత డబ్బులు ఇచ్చి డాక్టర్లను ప్రోత్సహిస్తున్నందుకు రుణపడి ఉన్నామని అన్నారు. ఈరోజు మన కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఒక ఏసీని నా సొంత డబ్బులతో 50,000 పెట్టి స్ప్లిట్ ఏసీ పెట్టడం జరిగింది. అయితే ఈ మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ హాస్పిటల్ కింద డిక్లేర్ చేశారు. దీన్ని చేసిన తర్వాత డాక్టర్ రాఘవేంద్ర గారు సూపరింటెండెంట్ గారు ఎనలేని సేవ చేస్తున్నారు. 24/7గా కృషి చేస్తున్నారు. జనరల్గా ఏం చెప్పింది మనం ఒక మాటలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని కోవిడ్ అని కూడా చెప్పచ్చు. అలా చేస్తూ ఒక ఎడిపెరగని సైనికుల్లాగా చాలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన చెప్పిన డేటా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కోవిడ్ ప్లస్ అని తెలిస్తే మన సొంత అక్క చెల్లి అమ్మ నాన్నైన పారిపోయే రోజుల్లో, మనం పారిపోయే రోజుల్లో కోవిడ్ ప్లస్ అని తెలిసిన వాళ్ళని కూడా సర్జరీ చేయించి వాళ్ళకి డయాలసిస్ చేయించి మేడం అయితే గైనకాలజీ ఆబ్స్ట్రిక్స్ దాంట్లో డెలివరీస్ చేస్తున్నారంటే ఇది నిజంగా రోబోలు చేయవలసిన విషయం తప్ప మనుషులు అయితే చేయలేరు నాకు తెలిసి. కానీ రోబోల్లాగా పనిచేస్తూ వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఇంత త్యాగం చేస్తున్న వాళ్ళు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ రూమ్కి వచ్చేటప్పటికి ఆ పీపీ కిట్లో పీపీ కిట్ మనం వేసుకుంటే తెలుసు అదేంటో పీపీ కిట్ అంటే ఏంటో. ఒక కనీసం గంట వేసుకుంటే కనీసం ఒక 300-400 grams స్వెట్ బయటకు వచ్చేస్తుంది. అంత స్వెట్ రావటం దాంతోపాటు మినరల్స్ సాల్ట్స్ వెళ్ళిపోయి నీరసం అయిపోతాం. సోడియం అని పొటాషియం అని అన్నీ పోతాయి చోట్లో. అవి పోయినప్పుడు వాళ్ళు నిస్సత్తుగా అయిపోయి నీరసం అయిపోయి ఏం చేయాలి అన్న అటువంటి దృష్టిలో ఉన్నప్పుడు ఇది డ్యూటీ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవుదామని వస్తే డ్యూటీ రూమ్లో ఏసీ లేదు. సో ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో నన్ను నా దృష్టికి డాక్టర్ లక్ష్మీకిరణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గైనకాలజీ గారు నా దృష్టికి తీసుకురావడం, నాకు వెంటనే నేను డాక్టర్ని కాబట్టి నాకు కూడా డాక్టర్స్ డ్యూటీ రూమ్ అంటే ఏమిటో తెలుసు కాబట్టి నేను వెంటనే స్పందించడం జరిగింది. ఆ స్పందనకి కారణమైన డాక్టర్ లక్ష్మీకిరణ్ గారికి దాన్ని కరెక్ట్గా అనుకూలించి మాకు లైన్ కనెక్షన్స్ వైర్ కనెక్షన్స్ ఏసీ పెట్టించడానికి ఎంతో తోడ్పడిన డాక్టర్ రాఘవేంద్రరావు గారికి చాలా కృతజ్ఞతలు. ఇదే విధంగా జనరల్ హాస్పిటల్ కాకినాడ జనరల్ హాస్పిటల్ చేస్తున్న సర్వీసు మీరు దయచేసి ప్రజల దగ్గర తీసుకెళ్ళేట్టుగా చేయండి. డాక్టర్స్ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా రోబోల్లాగా పనిచేస్తారని చెప్తున్నాను.
పాజిటివ్ తెలిసిన తర్వాత కూడా వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి సర్జరీలు చేసి డయాలసిస్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి యాక్సిడెంట్ల వాళ్ళకు కూడా అది కోవిడా లేదని తెలియకోకుండా కూడా చేసేసుకుని రిస్క్ తీసుకుని లైఫ్నే రిస్క్ తీసుకుని మన మిలిటరీలో సోల్జర్స్ ఏ రకంగా బోర్డర్లో లైఫ్ రిస్క్ తీసుకుంటారో అదే టైప్లో మన డాక్టర్స్ ఈరోజు ఈ కోవిడ్ వారియర్స్ కింద సోల్జర్స్ కింద పనిచేస్తున్నారు. మీ అందరి తరఫున నా ప్రజల తరఫున నా కాన్స్టిట్యూన్సీ తరఫున జీజీహెచ్కి సూపరింటెండెంట్ గారికి లక్ష్మీ కిరణ్ గారు లాంటి డాక్టర్స్ అందరికీ కూడా నా పర్సనల్ కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జనరల్ హాస్పిటల్ రావడం జరిగింది. ఆ పేషెంట్ని మన మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ రవీంద్ర బాబు గారు పంపించడం జరిగింది. ఆ పేషెంట్ చూడటానికి హాస్పిటల్కి వచ్చారన్నమాట. వస్తే ఆ పేషెంట్ని మేము ఎమర్జెన్సీ సిజేరియన్ చేసాం. చేసినప్పుడు ఏంటంటే ఆ డాక్టర్లు పడుతున్న అవస్థ చూశారు. ఎందుకంటే ఆ పీపీఈ కిట్ వేసుకోవడం ఏంటంటే వేసుకోవాలంటారు, కానీ వేసుకుంటే దాని విపరీతమైన స్వెట్టింగ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది వేసుకునేంతసేపు కూడా డాక్టర్లకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెమట పట్టేసి అటువంటి కిట్లు వేసుకొని ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసి మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ అవస్థ చూసి అయినా రూమ్లో చూసి డాక్టర్ పడుతున్న అవస్థ చూసి చాలా బాధపడ్డారు. ఆయన కూడా డాక్టరే కాబట్టి చూసి ఏంటమ్మా ఈ రూమ్లో ఏసీ లేదా అంటే ఆపరేషన్ థియేటర్లో అయితే మా ఏసీలు అన్నింటిలో ఉన్నాయి, పేషెంట్కి ఇబ్బంది కలగకుండా. అలాగే డాక్టర్లకి స్పెషల్గా చేయడానికి లేదు, ఆపరేషన్ థియేటర్ పక్కన రూమ్లోనే డ్రెస్సులు మార్చుకుని ఉంటారు. ఆయన చూసి చాలా బాధపడి ఇంతమంది డాక్టర్లు కష్టపడి చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఏసీ స్ప్లిట్ ఏసీ 50,000 పెట్టి ఆయన పాకెట్లోంచి ఆయన వెంటనే ఇమీడియట్గా పట్టుకొచ్చి నిన్న ఈవినింగ్ ఫిక్స్ చేసేసారు. అది ఆయనకి మేము కృతజ్ఞత చెప్తున్నాం. మా డాక్టర్ల అందరి తరఫున మా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ తరఫున డాక్టర్లు అందరి తరఫున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఇంకా మిగతా 8 ఆపరేషన్ థియేటర్లు ఐసీయూలు ఉన్నాయి, ఆ పక్కన అన్నింటి కూడా రూమ్స్లో కూడా డాక్టర్లకు కావాల్సిన ఏసీ కూడా ఇస్తాను, నేను ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ లేదా నా జేబులోంచి ఇస్తానని చెప్పేసి ఎస్టిమేషన్ పంపించండి అని చెప్పారు. దానికి కూడా వారికి కృతజ్ఞత చెప్తున్నాను. వారి హాస్పిటల్ అంటే అంత ధైర్యంగా కోవిడ్ హాస్పిటల్లోకి వచ్చి అంత మొత్తం అన్ని వార్డులు తిరిగారు ఆయన. ముఖ్యంగా గైనిక్ వార్డులో ఆయన పంపించిన పేషెంట్తో పాటు మిగతా హాస్పిటల్ చూసి ఇంతమంది ఉన్నారు, చాలా ఆశ్చర్యపోయారు. సుమారుగా మన దగ్గర 700 పైజీలకు కోవిడ్ పేషెంట్లు ఉన్నా చూసి ధైర్యంగా ఆయన చూశారు. వారికి హాస్పిటల్ అంతా చూసి మా పేషెంట్కి ధైర్యం కలిగించినందుకు వారి కృతజ్ఞతలు, వారు మాకు చేసినటువంటి ఈ సహాయానికి కూడా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.